మహేష్ కార్తిక్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ఐపీఎల్ 16 సీజన్ లో స్టార్ ప్లేయర్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు, వరుసగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు తనదైన మార్క్ చూపించలేకపోయాడు. ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లోనూ డీకే బ్యాట్ కు పని చెప్పలేకపోయాడు. కీలక దశలో చేతులెత్తేశాడు. 5 బంతులు ఎదుర్కొని 7 పరుగులే చేశాడు. 1 ఫోర్తోనే సరిపెట్టుకున్నాడు. హార్డ్ హిట్టర్గా ఆర్సీబీకి అడ్వాంటేజ్ కాలేకపోతున్నాడు. ప్రస్తుత సీజన్లో గుర్తుంచుకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. దీంతో డీకేను ఇన్సైట్ చేయాల్సిందే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 37 దినేష్ కార్తిక్ కంటే 41 ధోని బెటర్గా కనిపిస్తున్నాడని మాజీలంటున్నారు. లేట్ వయసులో మహి దన్ చేస్తోంటే డీకే మాత్రం తుస్సుమంటున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ప్రస్తుత సీజన్లో దినేష్ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లో బరిలో దిగిన 45 పరుగులే చేశాడు. ఇందులో 2 డక్అవుట్లు కూడా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో చేసిన 28 పరుగులే కార్తిక్కు అత్యధిక స్కోర్. సీజన్ ఆరంభం నుంచే డీకే తేలిపోతున్నాడు. ముంబైలో తొలి మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ మీద 9 పరుగులే సాధించాడు. లక్నో సూపర్ జైంట్స్ పై 1 పరుగు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో మళ్లీ డకౌట్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ మీద డబుల్ డిజిట్ సాధించిన ఆర్సీబీని గెలిపించలేకపోయాడు. తాజాగా పంజాబ్ కింగ్స్ పై సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా కార్తిక్ మాత్రం ఉసూరు మనిపిస్తున్నాడు. వికెట్ కీపర్ గాను గొప్ప ప్రదర్శనేమీ లేదు. దీంతో వచ్చే సీజన్ కోసం ముందు నుంచే వికెట్ కీపర్ బ్యాటర్ కోసం ఆర్సీబీ ప్రయత్నం చేసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. పూర్ ఫామ్ లో ఉన్న డీకేకు ఇదే చివరి ఐపీఎల్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. దూకుడుగా ఆడడం కార్తిక్ కాకాతో అయ్యేలా లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయినా గతేడాది రఫ్ ఆడించిన దినేష్ కు ఇప్పుడు ఏమైంది అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. తర్వాతి మ్యాచ్ల్లో రాణించకపోతే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పటమే బెటర్ అంటున్నారు. మొత్తానికి దినేష్ కార్తిక్ మీద రోజు రోజుకి ఒత్తిడి పెరిగిపోతోంది.